మా సెల్లెస్ మర్లేదు అస్సలు ఎండలు ఉన్నాయి కాబట్టి పదండి లంచ్ చేద్దరు అందరు. ఇంకా ఏదైనా కొత్త వస్తువు కదా, ఫస్ట్ కుంకుమ అయితే పెడుతున్నంతే. బాధగా ఉంది, ఫ్రెండ్ మిస్ అవుతున్నందుకు మిస్ అవుతున్నందుకు చాలా బాధగా. నీకు బాధగుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారు, మేమంతా చాలా 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 బాగున్నాము. అండ్ మన ఛానల్ కొత్తగా చూసిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి వీక్ష లాస్ట్ స్కూల్ అనమాట. ఇంకెప్పుడు ఇక్కడ ఆ స్కూల్కి అయితే వెళ్ళదు, ఎందుకంటే తను ఇప్పుడు కొత్తగా అయితే వెళ్ళిపోతామని మీ అందరికి తెలిసింది కదా. సో అందుకోసం లాస్ట్గా తను ఎంతగా మిస్ అవుతుందని ఫ్రెండ్స్ అందరినీ ఈ వీడియోలో ఉంటుంది అనమాట. అది కాకుండా మా మధ్య రీసెంట్గా సమ్మర్ కోసం మేము ఏం తీసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూస్తున్నాం. సో అలానే ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను రీసెంట్ గా స్టార్ మాల్లో ఒక సీరియల్ ప్రోమోని అయితే చూసాను అనమాట. సో టైటిల్ వచ్చేసి నువ్వు నేను ప్రేమ, సీరియల్ నేమ్ వచ్చేసి. సో ఆ టైటిల్ వినగానే నాకు ఒక లవ్ స్టోరీ లాగా అనిపించింది అనమాట. సో చూద్దాం ఏమవుతుంది అనేసి. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి బజ్జీలు తింటూ చాలా హ్యాపీగా ఉంది, అండ్ హీరో వచ్చేసి ఆ డబ్బులు సంపాదించి చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట. పోయిపోయి వీళ్ళిద్దరి మధ్యన ఒక యాక్సిడెంట్ కూడా జరుగుతుంది అప్పుడు అనిపించింది, ఎందుకో డిఫరెంట్ గా ఉంటుంది ఏమనేసి. నాకైతే ఈ సీరియల్ ప్రోమో చూసి చాలా టెన్షన్గా అనిపిస్తుంది, కానీ సెట్ అవ్వని వాళ్ళని కూడా సెట్ చేయడమే కదా స్టార్ మా స్పెషాలిటీ. కానీ ఎందుకు అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఎలా పుడుతుంది అనేసి ఈ ప్రోమో చూసిన నా ఫ్రెండ్స్ని కూడా చాలా మందిని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు అంత కవర్ పడుతున్నావు, సీరియల్ స్టార్ట్ అవ్వని నువ్వే చూస్తావు అని అన్నారు. నేనైతే చూస్తాను, మీరు కూడా మిస్ కాకుండా చూడండి. నువ్వు నేను ప్రేమ ఈ సీరియల్ వచ్చేసి స్టార్ మాలో మే 16 నుంచి సాయంత్రం 6:30 స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు అయితే ఈ సీరియల్ చూడొచ్చు మనం. వికీ ఫ్రెండ్స్, ఇదిగోండి వీక్షు లాస్ట్ డే స్కూల్. ఏదో చెప్తాను లేదా చెప్పిన్నానా? చాక్లెట్లు పంచి చూస్తాను అంటుంది. పద నాని కూడా బాయ్ చెప్పేసే, బాయ్ చెప్పులే, టైం అవుతుంది, లాస్ట్ డే కదా, బాయ్ బాయ్. చాక్లెట్ ఇస్తాను అమ్మ. ఇక్కడ మా తమ్ముడు ఏమో వికీకి డ్రాప్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. కాసేపు అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తాము. ఏంటాను పడుకున్నోడికి లేపేసి మరీ పంపిస్తాను అంటున్నారు. నన్ను చెప్పలేసుకున్నాను అనిషి, నువ్వు ఎక్కడికి రా, వీరు ముందు బయలుదేరిపోయిర్రా. అంటే రోజు ఇంకా వీళ్ళు స్కూల్కి అయితే మా తమ్ముడు డ్రాప్ చేస్తున్నారు, రోజు వాళ్ళు నానమ్మ లేదంటే నేను డ్రాప్ చేసేదాన్ని. బాయ్ చెప్పి బాయ్. ఇంకా ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే వికీ స్కూల్కి వెళ్ళింది కదా, నేనైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను. సో లాస్ట్ డే అంటే మళ్ళీ ఆ వికీ అయితే ఆ స్కూల్లో మళ్ళీ ఇంకా చదవదు కాబట్టి వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనేసి నేనైతే కొన్ని ఏమి లేదు, జస్ట్ చాక్లెట్స్ ఇవ్వడానికి అండ్ అయితే కొన్ని బుక్స్ అండ్ బిస్కెట్స్ అండ్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఇస్తుంది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంటే. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు కదా పెద్ద వరకు అయితే. సో ఈ ప్రెసెంట్ అయితే బుక్స్ ఇవన్నీ ఇప్పుడైతే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అక్కడ రిపోర్ట్ కార్డ్స్ లాస్ట్ డే కాబట్టి తీసుకుని అయితే ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ దగ్గర అయితే కలుసుకుందాం. ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే వెళ్తున్నాము. బాగా ఎండలు అయితే మామూలుగా లేవు, ఎండలు మండిపోతున్నాయి, అందుకే అంబ్రెల్లాతోని వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30. ఇది ఎప్పుడో పెడతామో తెలీదు, అప్పుడు కాళ్ళు మైసూర్ వెళ్ళిపోతుంది. సో అలాగే సరదాగా మళ్ళీ నేనైతే ఊర్లోనా ఇలాగ విక్కీకి వెళ్ళి తేవడం అయితే ఉండదు, ఎందుకంటే ఇదే లాస్ట్ కాబట్టి నా మెమరీగా తర్వాత మా పాపకు మెమరీగా తర్వాత స్కూల్ మెమరీగా అన్ని గుర్తుంటుంది కాబట్టి వీడితే ఇలా షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తా చెప్పండి, తెలుసు కదా అన్నమని వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు వీడియో చేస్తాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, బాగా పాప మలిసిపోతుంది. ఏంటి ఎండలు, ఏంటి ఎండలు, ఎండలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, సడన్ గా ఇక్కడికి ఇలా చూడగానే ఓడి. అవునండి, ఒకసారి ఏసీలో నుంచి పోయిపోతే ఇలాగే ఉంటుంది అనమాట, అక్కడ చల్లగా ఉంటాయండి. సో ఇప్పుడైతే ఇంకా స్కూల్ కి వచ్చాం వికీ. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు వికీ, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వికీ టీచర్ బాయ్ చెప్పు. ఇంకా బాయ్ బాయ్. ఎప్పుడు వరకుంటారమ్మా? ఉండదు కదా, ఇది కలుగుతాను. దీక్ష మేడం అక్కడికి. సో ఇక్కడ వీక్ష వల్ల మేడము, తను కూడా విక్కీకి అంటే చాలా ఇష్టం, విక్కీని మంచిగా పలకరిస్తూ చాలా బాగా మాట్లాడతారు అనమాట ప్రిన్సిపల్ మ్యామ్ వీక్ష వాళ్ళ స్కూల్లో.
అండ్ ఇంకా తను వెళ్ళిపోతున్నాక చాక్లెట్ ఎందుకు ఇస్తుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో నేను లాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా అందుకోసమే ఇస్తున్నాను మేడం అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ. అండ్ విక్కిని కూడా మిస్ యూ అని చెప్తూ ఉన్నది, మళ్ళీ ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పుడు మా స్కూల్లో చదువుతావు అనేసి అలా ఇంకేదో చెప్తుంది అనమాట మేడం. వచ్చేసి పాపం ఎండకు బలైపోయింది ఫ్రెండ్స్, నువ్వు వస్తావని వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఎండలు అయితే ఒకలా కాదు, ఆ కత్తికలు ఇంకా ఉన్నాయి. ఇదేంటి ఏ రానా తప్పు, ఇదిగోండి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అండి. వీళ్ళు మళ్ళీ పెద్ద అయితే అందరు కలిసి ఉండరు, మళ్ళీ పెద్ద అయిపోయాక మీకు గుర్తుంటదిలే. ఇదిగోండి ఫ్రెండ్స్, వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను బాధగా ఉందా నీ ఫ్రెండ్ మిస్ అవుతున్నందుకు? మిస్ అవుతున్నందుకు చాలా బాధగా నీకు బాధగా ఉందా నీ ఫ్రెండ్ మిస్ అవుతుంది? బాధ అంతే ఏంటి అని తెలిసింది నాన్న. హక్ చేసుకున్నానా? హక్ చేసుకోండి, బాయ్ చెప్పి హక్ చేసుకోండి, హక్ చేసుకొని బాయ్ చెప్పుకోండి. అయ్యో సో ఇదన్నమాట ఫ్రెండ్స్, వీళ్ళు చూసారా? అయ్యో నీ ఫ్రెండ్స్ చూడన్న బ్యాక్ ఫస్ట్ ఉంటారా, ఇలా తెచ్చిస్తారు అన్ని బాడీ చదువుకి. ఓ చూడండి వీక్ష వాళ్ళ స్కూల్ ఇదేని లాస్ట్ వీడియో వీక్ష స్కూల్లో అయితే ఇదేని. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా విక్కి చాలా మిస్ అవుతుంది. నిజంగా విక్కి చాలా మిస్ అవుతుంది ఈ స్కూల్ని. అందరు చాలా బాగా పలకరించారు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. తనకంటే నాకే బాధగా ఉంది, ఎందుకంటే రోజు ఈ స్కూల్కి వచ్చేదాన్ని, ఇప్పుడు మళ్ళీ దీని గురించి రాలేను కదా. ఆయన అన్ని ఇచ్చేసారనమాట, రిపోర్ట్ కార్డ్స్ అన్ని ఇచ్చేసారు, దీని మార్క్ లిస్ట్ అనేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత చూపించమన్నారు. ఆకు కళ్ళని ఆ గొడుగు ఎవరి కోసం తీసుకునేళ్ళం మనము? విక్కి కోసం గొడుగు తీసుకుని వెళ్ళామా? విక్కి కోసం గొడుగు తీసుకున్నది తీసుకున్నది. పాపం అలవట్లేదు కదా, అండ బాగా బలైపోయింది. కాలు కడుక్కోండి, నన్ను కాలు కడుక్కోరపండు. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ అయితే షూట్ చేశాను ఇది, ఎందుకంటే ఈ రోజు నేను హెడ్ బాత్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో హెడ్ బాత్ చేసుకునేటప్పుడు మీ అందరికీ ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా మీ హెయిర్ ఏంటి అంత సిల్కీగా ఉంటుంది, అంత షైనీగా ఉంటుంది అండ్ అంత ఒత్తుగా ఉంటుంది అనేసి. సో పొడుగు ఉండేది బట్ నేనే కట్ చేసుకున్నాను. సో దాని అంటే ఇగ్నోర్ చేసేసండి. సో నేను ఈ రోజు ఏంటంటే మాస్క్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. సో మాస్క్ వేసుకునే ముందు ఏంటంటే మెయిన్ నేను వాడేవి అను హెర్బల్స్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడుతున్నానండి, ఎందుకంటే చాలా బెస్ట్ రివ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఆయిల్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది, వాడి వాడి బాటిల్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి సో ఈ ఆయిల్ అయితే ముందు రోజునే అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు అయితే ఆయిల్ తప్పకుండా రాసుకోవాలన్నమాట. ఇది ముందు రోజు నేను మొత్తం రాసేసుకున్నాను, మీకు క్లిప్ అయితే పక్కన చూపిస్తున్నాను చూడండి నా బాటిల్ ఎలా అయిపోయింది. సో ఇదైతే మంచిగా రాసుకోవాలన్నమాట. ఇది కూడా అనుహెర్బల్స్ వాళ్ళదే అని ఆయిల్ అయితే, ఇందులో న్యాచురల్గా ఉంటే ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. సో ఇప్పుడు మాస్క్ వచ్చేసరికి ఇది అనమాట. సో ఈ మాస్క్లో ఏంటంటే చాలా మంచి ఇంగ్రీడియంట్స్తోనే ఉంటాయి అనమాట, ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి ఇది బెస్ట్ అనంటే నేను చెప్తాను. మాస్క్ అయితే తప్పకుండా మనకు మంత్లీలో ఒక 3 times అలా వేసుకోవాలి. నేనైతే వీక్లో 1 time అయితే వేసుకుంటాను అనమాట. సో ఇందులో ఇది వచ్చేసి నేను కొద్దిగా పౌడర్ తీసుకున్నాను, అందులో పెరుగు వేసుకొని గంట సేపు అయితే నానబెట్టుకోవాలి, మర్చిపోకండి. గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను, గంట సేపు మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటాను చక్కగా, మొదటి నుంచి ఎక్కడ గ్యాప్ లేకుండా మొదటి నుంచి రాసుకుంటాను. చూడండి ఇలా రాసుకోవడం వల్ల ఎయిర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది, రిలీఫ్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్ల నుంచి చక్కగా మీరు మాస్క్ అనేది వేసేసుకోండి. ఓకేనా, హ్యాండ్తో చాలు ఈ విధంగా. ఇదిగోండి చక్కగా ఇదంతా మొత్తం వేసేసుకొని మీకు చూపిస్తాను. 1 hour అయితే తప్పకుండా ఉండాలి, 1 hour ఉంటేనే మీకు అప్పుడు పడుతుంది అనమాట మాస్క్. ఓకే చూసారు కదా, మొత్తం అయితే నేను మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఏంటంటే ఆయిల్ అండి, ఇది కూడా స్నానం చేయకముందే నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను. ఈ ఆయిల్ వచ్చేసి నేను అనుహెర్బల్స్ వాళ్ళదేని అనమాట, డైలీ వాడవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి ఫేస్ మీద ఎలాంటి పింపుల్స్ అయినా లేదంటే ఎలాంటి డార్క్ సర్కిల్స్ ఏమైనా మచ్చలు ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో 1 hour తర్వాత నేను ఇప్పుడు మొత్తం స్నానం చేసేసుకొని మీకు హెయిర్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చూడండి నేనైతే హెడ్ బాత్ చేసి అయితే వచ్చాను అనమాట, ఆల్రెడీ సిల్కీగా ఉంటుంది. బట్ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే షనీగా ఉంటుంది, తర్వాత బ్లాక్గా ఉంటుంది. వైట్ హెయిర్స్ ఏమున్నా కూడా మంచిగా మనకి బ్లాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ మీరు ఎలా బై చేసుకోవాలనుకుంటే నేను నెంబర్ అయితే ఇస్తున్నాను కదా స్క్రీన్ మీద, ఆ నెంబర్కి మీరు జస్ట్ కాల్ చేసినట్లయితే మీకు ఆర్డర్ అయితే పెట్టేస్తారనమాట, మీరు అడ్రస్ సెండ్ చేస్తే. సో ఇవి చాలా చాలా బెస్ట్ మనకి అనమాట నేను చెప్తున్నాను. అంటే 1 year నుంచి అయితే యూస్ చేస్తూ ఉన్నాం అండ్ ప్యాక్ ప్రతి ఒక్కటి, ఆయిల్ కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ప్రతి
ఒకటికొని ఆర్డర్ పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఇది వచ్చి 1 మంత్ వస్తుంది, 1 మంత్ ఆ 2 మంత్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మర్చిపోకుండా మీరు కూడా డిస్క్రిప్షన్ అయితే వీళ్ళకి వెబ్సైట్ లింక్ ఇస్తే, నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందన్నమాట. సో అందులో కూడా మేము మంచి మంచి రివ్యూస్ అయితే చూసుకోవచ్చు, రివ్యూస్ ఉంటేనే మాత్రం మీరు షేర్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనం హెయిర్ కి మాస్క్ కూడా వేసుకోవాలి, అప్పుడే కనుక మనకి మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మాస్క్ కూడా డెఫినెట్ గా మీకు యూస్ అవుతుంది అని మాత్రమే ఇవి షేర్ చేసుకుంటున్నాం. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తేనే హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మన బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఏముంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. చూస్తాను ఫ్రెండ్స్, ఇదిగోండి కూలర్ అయితే ఇప్పుడు తీసుకుని వచ్చారు మా వారి వాళ్ళు, చూద్దాం ఎంత పెద్దగా ఉందో. నా అంత సైజ్ అయితే ఉందండి, నేను ఎంత ఉన్నా అంత బాబు. అది ఫ్యాన్ బంద్ చేయవా, అది అవ్వాలి ఏంటో సమ్మర్ కి. నా ఎంత ఉన్నట్టు ఉంది ఇది, నా ఎంత ఉన్నట్టుంది చూడండి, ఎంత ఉందో కూలర్ ఏంటి అనేది. ఓ ఏది ఇక్కడ పెట్టండి, ఏది కరెక్ట్, నా ఎంత సైజ్ ఉంది ఇది. సో ఫైనల్ గా కూలర్ అండి సమ్మర్ కి వచ్చేసింది. ఇన్ని రోజులు వెయిట్ చేసాము, ఇప్పుడు మా మరిది వాళ్ళు రాగానే తీసుకొని వచ్చారు. ఏంటండి కింద వీల్స్ ఇవి సెట్ చేయాలి, మళ్ళా ఇప్పుడు సెట్ చేస్తున్నారు ఎలా ఏంటనేసి. కంపెనీ ఏంటి, సెల్లో డైరెక్ట్ పెట్టేస్తున్నారు, డైరెక్ట్ సెట్ చేస్తున్నారు. ఇలా పెట్టేస్తే అయిపోతుందా, ఒక పక్కన మా సంతు ఒక పక్కన రాము. కాస్ట్ ఎంత అయింది రాము? 11,000 సెల్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూలర్ లో ఇప్పుడు వాటర్ అయితే వేయబోతున్నాడు కాసేపట్లో. ఏదైనా కొత్త వస్తువు కదా, పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకెక్కడ పెట్టాలి, సెంటర్ సైడ్ పెట్టి. ఎందుకు సెల్లో ఉందా, అది సెంటర్ లోగో ఉంది కదా, అది సెంటర్. ఫ్రెండ్స్ గాలి ఎంత చక్కగా చల్ల గాలి వస్తుంది ఫస్ట్ ఓపెనింగ్, గాలి వస్తుంది రామా బాగా ఎక్కువ తక్కువ. చూడండి గాలి ఎంత చక్కగా వస్తుంది, ఎన్ని రోజులంతా ఇలా గాలి మేమైతే గాలి ఆశీర్వదించి కూడా గాలి అయిపోతుంది మరి మా చెల్లెది మర్లే కదా అస్సలు అక్కడ ఎండలు ఉన్నాయి కాబట్టి పదని లంచ్ చేద్దరు అందరు. ఇంకా ఈరోజు వచ్చేసి అంటే ఎందుకు వీడియో షూట్ చేశానంటే వీక్షు ఇంకా వాళ్ళ స్కూల్ని చాలా మిస్ అయిపోతుంది, అక్కడ ఇంకా చదివే ఛాన్స్ ఉంటుంది కదా, మళ్ళీ ఎండమని వెళ్ళిపోతుంది, అక్కడ తన స్టడీ అయితే అవుతుంది. అందుకోసమే ఈ వీడియో తనకి గుర్తుకుంటుంది, తన బెస్ట్ ఫ్రెండ్ అండి హెన్స్ నిజంగా చాలా ఏడ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఆ వీడియో అయితే పెట్టట్లేదు. ఇదండి మా వీక్ష అస్సలు ఏడ్చానా హెన్స్ స్కూల్కి వెళ్తే, దీనికి అంతగా తెలియదు అనుకుంటా, బట్ వీళ్ళ ఫ్రెండ్ అయితే నిజంగా ఏడ్చింది, విక్కీ వెళ్ళిపోద్ది ఢిల్లీ వెళ్ళిపోద్ది, విక్కీ ఢిల్లీ వెళ్ళిపోద్ది అని ఏడ్చిందంట. ఇంకా అంతేనండి, ఈరోజు వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. అండ్ అలానే సమ్మర్ వస్తుంది కాబట్టి పాప కూడా వచ్చింది కదా కొంచెం, సో అందుకోసం కూలర్ కూడా తీసుకున్నాం. అంతే 2 వీడియోస్ ఇందులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వికీ ఇప్పుడు స్టడీ ఈవినింగ్ టైం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం ప్యాక్ కూడా వేసుకొచ్చుకుంటాను, నెక్స్ట్ నాకు ఫంక్షన్ ఉంది అందుకోసం ప్యాక్ వేసేసుకుంటాను. అండ్ హెయిర్ కోసం చెప్పాను కదా మాస్క్ అనేసి, అది డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి హెయిర్ మాస్క్, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.